కోవిడ్ కేసెస్ అన్ని పెరిగిపోవడం మచిలీపట్నంలో ఇప్పటివరకు 150 కేసుల దాకా పాజిటివ్ కేసులు నమోదైటం అనేది పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయడానికి అంటే ఇంకా బలోపేతం చేయడానికి కోవిడ్ ట్రీట్మెంట్ కోసం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన మీద డిమాండ్ వచ్చే గారు వైద్య అంటే జిల్లా వైద్య శాఖ అధికారులందరూ కూడా అట్లాగే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఇక్కడ సమావేశమై మచిలీపట్నాన్ని కోవిడ్ హాస్పిటల్ గా కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనో వారం రోజుల్లోపు డిక్లేర్ చేయాలని 250 మంచాలతో కోవిడ్ వైద్యం జరగాలి ప్రతి మంచానికి అంటే ఇక్కడ అంటే జనరల్ గా ట్రీట్మెంట్ జరగడానికి ఒక 100-150 మంచాలు ఉంచుతూ అంటే ఇక్కడ డయాలసిస్ యూనిట్ కూడా ఉంది ఈ దానికి ఫెన్సింగ్ వేసేసి ఈ దేనికి వచ్చే దానికి సెపరేట్ గా ఎంట్రీ పెట్టాలి అంటే పిల్లల హాస్పిటల్ బాలింతలు పిల్లలకి ఒక అట్లాగే డయాలసిస్ యూనిట్ కి సెపరేట్ ఎంట్రీ కోవిడ్ హాస్పిటల్ కి సెపరేట్ ఎంట్రీ కోవిడ్ లేనటువంటి సాధారణ జబ్బులు వచ్చేటువంటి వారికి సెపరేట్ ఎంట్రీ 3 ఎంట్రీలు సెపరేట్ గా పెట్టాలని ఈ 250 మంచాలకి కూడా ప్రతి మంచానికి పల్స్ ఆక్సిమీటర్ తో మాట మాటకి వైద్యం చూసుకునేదానికి వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ చూసుకునేదానికి అలాగే వెంటిలేటర్లు 4 ఉన్నాయి మరొక 4 వెంటిలేటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం 8 వెంటిలేటర్స్ తో ఇక్కడ ఏర్పాటు చేయటం అలాగే 20 ఐసీయూ మంచాలు ఉండాలి 20 ఐసీయూ మంచాలకు కూడా అన్నిట్లో కూడా మల్టీ పారా మానిటర్స్ అని చెప్పని 4 రకాల పరీక్షలు నిరంతరం పరీక్ష చేయడానికి ఆక్సిజన్ లెవెల్స్ గాని అలాగే గుండె కొట్టుకోవటం గురించి గాని ఇట్లాంటి 4 రకాల పారామీటర్స్ ని మానిటర్ చేయడానికి మానిటర్ తో పాటు ఏర్పాటు చేస్తూ ప్రతి మంచానికి ఒకటి ఏర్పాటు చేసి కూడా కొనుగోలు చేయాలని అలాగే ఈసీజీ మెషిన్లు కొత్తగా 5 ఇవ్వాలి అలాగే పోర్టబుల్ ఎక్స్రే మెషిన్లు ఇప్పటికి 3 ఉన్నాయి మరొక 3 కొనుగోలు చేసి మొత్తం 6 మచిలీపట్నం హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావాలని చెప్పని అలాగే ప్రతి మంచానికి మరొక వారం రోజుల్లోపు ప్రతి మంచానికి ఆక్సిజన్ పైపు ఏర్పాటు కావడాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు అన్ని కూడా వర్క్స్ ఇప్పటికి జరుగుతున్నాయి మరొక వారం రోజుల్లోపు అన్ని కూడా పూర్తి చేసి మచిలీపట్నం హాస్పిటల్ ని 250 పడకల కోవిడ్ హాస్పిటల్ గా అంటే మనం విజయవాడ వెళ్లకుండా కోవిడ్ పాజిటివ్ ఆయాసం వచ్చినటువంటి సింప్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా మచిలీపట్నంలోనే జాయిన్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే తొందరలో కోవిడ్ పాజిటివ్ వచ్చి మృతి చెందిన వారి పాజిటివ్ పేషెంట్ మృతి చెందిన వాళ్ళని కూడా బందర్లోనే దహనం చేసేట్టుగా అంటే ఖననం చేసేట్టుగాని అంటే అది మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే వారి మతాచారం ప్రకారం 8 అడుగుల లోపు లోతు గోయి తీసి దాంట్లో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా చూసేట్టుగా అలౌ చేస్తూ ఖననం చేసేట్టుగాను అలాగే హైందవ మతమైన కనుక వారికి ప్రత్యేకంగా దహనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని ఆదివారిని కూడా కలెక్టర్ గారు ఆదేశించారు అలాగే ట్రయల్ సెంటర్ను ఏర్పాటు చేసి అంటే వారిని ఇంటి దగ్గరే సాధారణంగా మనకున్న అపోహ ఏంటంటే కోవిడ్ వచ్చిందంటే పాజిటివ్ వచ్చిందంటే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిపోతే చచ్చిపోతాం అనేది అపోహ తొలగిపోవాలి మనలో సింప్టమ్స్ ఉంటే మాత్రమే అంటే బాగా ఊపిరి తీసుకుంటా ఇబ్బంది వస్తే మాత్రమే హాస్పిటల్లో చేరాలి తప్పితే లేదంటే గనక మనం ఇంట్లో ఉండి మందులు వాడుకుంటే ఇది నయమైపోయి శుభ్రంగా కోవిడ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ రావటానికి సంపూర్ణంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదనేది కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ అదేంటి ఎవరు ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఉండటానికి అవకాశం లేకుండా మా ఇంట్లో ఉండద్దు అద్దెంట్లో ఉంటూ అద్దెంట్లో ఓనర్ గనక మా ఇంట్లో వీళ్ళు ఉండద్దు వెళ్లిపోండి అని చెప్పడం గాని చిన్న గదిలో ఉంటూ ఎక్కువ మంది కుటుంబ సభ్యులుండి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకుండా ఉన్నటువంటి చిన్న పేద కుటుంబాలకి వారిని కూడా షిఫ్ట్ చేయడానికి ఐసోలేటెడ్ వార్డుగా అంటే సింప్టమ్స్ లేకుండా ఇంట్లో ప్రత్యేకంగా ఉండటానికి అవకాశం లేనటువంటి వారిని వరలక్ష్మి పాలిటెక్నిక్ లో ఏర్పాటు చేసినటువంటి 60 పడకల ప్రత్యేక ఐసోలేటెడ్ సెంటర్లో ఉండేదానికి ఏర్పాటు చేయటం అలాగే వారికి సింప్టమ్స్ అంటే పెరిగిపోయి ఊపిరి తీసుకుంటానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు అందించాల్సిన పరిస్థితి వచ్చిన వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చేదానికి గాని ఇట్లాంటి ఎవరెక్కడ ఉండాలి
అనేదిడగొట్టడం కోసం దాని ట్రయల్ సెంటర్ అనే ఒక దాని ఏర్పాటు చేయడం అది ఆశీర్వాద్ భవనంలో ఇప్పుడే బిషప్ గారిని కూడా రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారు సిఎస్ఐ బిషప్ గారిని గొన్నెలస్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా చాలా పాజిటివ్ గా ఎస్ సమాజానికి మేము కూడా సేవ చేస్తాం మేము కూడా ముందుకు వస్తాం మీరు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వండి మేము సిఎస్ఐ మేనేజ్‌మెంట్ లో అది పెట్టుకొని ఆశీర్వాద్ భవన్ ని ప్రభుత్వ అవసరాల కోసం ప్రజల అవసరాల కోసం వెంటనే మేము అందిస్తాం అని చెప్పని కొర్నెలస్ బిషప్ కొర్నెలస్ గారు కూడా ముందుకు వచ్చారు వారికి బందర్ ప్రజల తరపున అలాగే జిల్లా ప్రజల తరపున కూడా వాని కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జిల్లా కలెక్టర్ గారు నిన్న చెప్పంగానే ఇవాల వచ్చి శరవేగంగా ఇంత నిర్ణయాలు తీసుకొని మచిలీపట్నంలో కూడా అంబులెన్స్ లేట్ అవకుండా పేషెంట్ ని షిఫ్ట్ చేయడానికి లేట్ అవకుండా ఉంటా కూడా మొత్తం 6 అంబులెన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒక అంబులెన్స్ లో స్టాఫ్ లేరంటే ఇమిడియట్ గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు డ్రైవర్ ని వాళ్ళందరిని కూడా రౌండ్ ది క్లాక్ పేషెంట్ ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ ని రెడీ చేయమని చెప్పని కూడా అధికారులు ఆదేశించారు అంటే 6 అంబులెన్స్ ని త్వరలో అంటే రేపు ఎల్లుండి నుంచి 6 అంబులెన్స్ ని ఇక్కడ మచిలీపట్నం అందుబాటులో తీసుకొచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారిని ఇన్ని శరవేగమైన ఏర్పాట్లు మచిలీపట్నం ఏర్పాటు చేస్తున్నందుకు ఇంతియాజ్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను।